రామోజీని కడిగేసిన కొడాలి నాని ఈనాడు వార్తపై ఘాటు లేఖ కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికులు మృతి చెందిన ఘటనను కూడా రాజకీయం చేస్తూ ఈనాడులో కథనం వండి వార్చడంపై వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు ఈ మేరకు ఆయన ఈనాడు అధిపతి రామోజీరావును ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు ఏపీ కార్మికులు కర్ణాటకలో చనిపోయిన ఘటనపై ఈనాడులో రామోజీరావు ఇక్కడే ఉపాధి ఉంటే ఈ ఘోరం జరిగేదా అంటూ రాసిన కథనంపై ఆయన ఈ లేఖ ద్వారా ఘాటుగా స్పందించారు రామోజీరావు ముందుగా ఆయన ఏంటో చెప్పాలని కొడాలి నాని తన లేఖలో నిలదీశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోవడమా ఇంకెప్పటికీ ఆయన అధికారంలోకి రాడన్న ఆక్రోశమా లేక మీ మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలను ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా చట్టబద్ధంగా ప్రభుత్వం ప్రశ్నించిందన్న తట్టుకోలేని తనమా వీటిపై ప్రజలకు సమాధానాలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు ఒక రాష్ట్రం వారు ప్రత్యేకించి సరిహద్దుల్లో ఉన్నవారు మరో రాష్ట్రంలో పనులకు వెళ్లడం కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతోందని అది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల అధికారంలో ఉన్నా కూడా ఇలా ఒక రాష్ట్రం వారు మరో రాష్ట్రంలోకి పనుల కోసం వెళ్లడం సర్వసాధారణమేనని ఆయన అన్నారు ఉదాహరణకు ఖమ్మం జిల్లా నుంచి ప్రతిరోజు కొన్ని వందల మంది పనుల కోసం విజయవాడ వస్తారని అలాగే ఒడిస్సా నుంచి ఉత్తరాంధ్రకు కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్కు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కు కూడా వలస వస్తారని వివరించారు దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు ఉదయం వచ్చి రాత్రికి వెళ్ళిపోతే దూర ప్రాంతాల్లో ఉన్నవారు కొన్ని నెలల పాటు ఇక్కడే ఉంటారని తెలిపారు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలేనని అన్నారు కానీ కర్ణాటకలో ఒక రోడ్డు ప్రమాదం జరిగితే ఇక్కడ ఉపాధి లేక వారు వెళ్ళిపోయారా లేక అక్కడ మెరుగైన ఉపాధి ఉందని వెళ్ళారా అని కనీసం వారి వివరణ కూడా లేకుండా రామోజీరావు రాశారని గుర్తు చేశారు ఇది ఎంతవరకు సమంజసమని నిలదీశారు దురుద్దేశపూర్వకంగా రాసినట్లు కనిపించడం లేదా రామోజీ ఇలా రాస్తే ప్రజలు విశ్వసిస్తారా ఒకసారి ఆలోచించండి అంటూ పేర్కొన్నారు ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగేళ్లలో కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరం లేని సంవత్సరం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు ఆయన హయాంలో ఏటా కరువేనని ఒక రెండు వేల పదహారునే తీసుకున్న రాయలసీమ నుంచే ఆరు లక్షల నుంచి పది లక్షల మంది వ్యవసాయం చేసుకుంటున్న వారంతా వలసపోయారని అప్పట్లో ఆంగ్ల దినపత్రికలే రాశాయని తెలిపారు ఆ రోజు వారంతా వేరే రాష్ట్రాలకు కూలీలుగా వలసపోతే రాముజీ మాత్రం ఇంకుడు గొంతల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉద్యమం చేశారు తప్ప ఇక్కడే ఉపాధి దొరికి ఉంటే ఇన్ని లక్షల రైతుల కుటుంబాలు వేరే రాష్ట్రాల్లో కూలీలుగా మారేవారా అని ఏనాడు ప్రశ్నించలేదని నిలదీశారు మరి తేడా ఎక్కడుంది రామోజీరావు దగ్గరే ఆయన మనస్సులో ఆలోచనల్లో రాతల్లోనే తేడా ఉందని అన్నారు ఇక గోదావరి పుష్కరాల పేరిట రాజమండ్రిలో చీప్ పబ్లిసిటీ కోసం సాక్షాత్తు చంద్రబాబు ఇరవై తొమ్మిది మందిని చంపేశారని నిజానికి ఆ రోజు అది చంద్రబాబు చేసిన ఘోరమేనని కానీ చేసింది చంద్రబాబు కాబట్టి అది నేరమైన ఘోరమైన రామోజీకి కమ్మగా కనిపిస్తోంది తీయగా అనిపిస్తోందని మండిపడ్డారు భవన నిర్మాణ కార్మికులు కర్ణాటకలో చనిపోతే వారి కుటుంబాలకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత నష్టపరిహారాన్ని పైగా వేరే రాష్ట్రంలో ప్రమాదం జరిగినా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మీద మానవతా సాయం విషయంలో ఏమాత్రం వెనుకాడని నాయకుడి మీద తన వాడు కాదు గిట్టని వాడు కాబట్టి రాళ్ళు వేస్తారా మరి ఇంత దుర్మార్గమా రామోజీ మిగతా రాష్ట్రాలకు వెళ్ళడం ఘోరం నేరం అంటున్నవారు మీతోటి ఎల్లో మీడియా అధిపతులు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి అసలు మా రాష్ట్రంతో మీ సొంతోళ్లతో మీకున్న సంబంధం ఏంటి అని ప్రశ్నించారు చంద్రబాబుతో ఉన్న వర్గపరమైన అనుబంధం తప్ప రామోజీకి మా రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంది చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా సొంత ఇల్లు కూడా లేని ఈ రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంటుందని నిలదీశారు పవన్ కళ్యాణ్ తమ్ముడిలా రోజు మీ ఈనాడులో జగన్ అంటూ ఏకవచనంతో ముఖ్యమంత్రిని సంబోధించి ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు ఎన్టీఆర్ వెన్నుపోటు నాడే పత్రికా విలువలను పళ్ళెంలో పెట్టి చంద్రబాబుకు సమర్పించేసుకున్నారని ఇప్పుడు రామోజీరావు మానవతా విలువల్ని కూడా అదే పద్ధతిలో వదిలేసుకున్నారని స్పష్టం చేశారు కాస్తంత మానవత్వాన్ని అయినా ఈ తొంభై ఏళ్ళ వయసులో మీరు నిలుపుకోవాలి రామోజీ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది